Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జమ్ముల మడుగు రామసుబ్బారెడ్డి నిర్ణయం ఇదేనా? ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిస్తే రాజకీయంలో సగం సక్సెస్ సాధించినట్లే. టైం మనది కానప్పుడు తాడు కూడా పామాయ్ కరుస్తుందన్న సామెత రాజకీయ నేతలకు చక్కగా సరిపోతుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వారికి పదవులు ఇవ్వకపోవడంతో పాటు తమ నియోజకవర్గాల్లో ప్రాధాన్యత కూడా లభించడం లేదు. కానీ వారు తిరిగి టీడీపీలోకి వెళ్ళినా బావుకునేదేమీ లేదు. వెయిట్ చేయడమే బెటర్. అలాంటి పరిస్థితినే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి ఎదుర్కొంటున్నారు. రామసుబ్బారెడ్డి టీడీపీని వదిలి వెళ్ళడానికి అనేక కారణాలున్నాయి. చంద్రబాబు వేసిన ప్లాన్ బూమరాంగ్ అయింది. తనకు ఇష్టం లేకుండా తన ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా మంత్రి పదవిని ఇవ్వడం ఆయనకు అప్పట్లోనే ఆగ్రహం తెప్పించినా టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని భావించి ఆయన పార్టీలోనే కొనసాగారు. మరోవైపు జమ్మలమడుగు నియోజకవర్గంలో టికెట్ కోసం తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో రామసుబ్బారెడ్డి టీడీపీలో ఉండి చేయగలిగిందేమీ లేదని భావించారు. ఆదినారాయణరెడ్డి వర్గం వచ్చే ఎన్నికల్లోనూ తనకు సహకరించదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి ఆదినారాయణరెడ్డి తిరిగి టీడీపీలోకి రావడం ఖాయమని కూడా ఆయనకు తెలుసు. అందుకే ముందుగా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల నాటికి జగన్ చూపు తనపై ఉంటుందని రామసుబ్బారెడ్డి భావించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. వైసీపీని విడతారని టీడీపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగింది. అయితే రామసుబ్బారెడ్డి స్వయంగా ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో కొన్ని విభేదాలు ఉన్నమాట నిజమేనని, కొత్తగా తాను పార్టీలోకి రావడంతో సహజమేనని ఆయన అన్నారు. దీనిని బట్టి టీడీపీలోకి వెళ్ళినా చేసేదేమీ లేదని రామసుబ్బారెడ్డి డిసైడ్ అయినట్లుంది. అయితే ఎన్నికల దగ్గర పడే సమయంలో ఆయన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమో లేకపోలేదు.